సో అన్లెస్ అన్ అంటల్ యూ డోంట్ హ్యావ్ దీస్ టూ రైట్ యూట్యూబ్ షుడ్ నెవర్ బికమ్ యువర్ ఫుల్ టైమ్ కెరియర్ అట్లాంటిది అందరికి ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చినాయి నాకేమో సిక్స్ పాయింట్ మొహం ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాలే మీకు చాలా మంది తెలిసే ఉంటుంది బట్ తెలియకపోతే లైక్ లెఫ్ట్ ఇస్ జాబ్ ఎట్ అకాడమీ గుడ్ క్వశ్చన్ వై డి ఐ బిలీవ్ ఎన్ ఆఫ్ జస్ట్ బీయింగ్ దేర్ అండ్ ఫీలింగ్ అండర్ కాన్ఫిడెంట్ ఎవ్రీ డే లైక్ అరే ఫక్ యూ గైస్ లైక్ నేను వెళ్తున్నా ఇక్కడ నుంచి నాకు అవసరం లేదు సో మనీ మస్ట్ ఇంపార్టెంట్ సో ఐ థింక్ మన తెలుగు వాళ్ళకి వచ్చేసి చాలామంది ఇది ఆలోచించారు ఏంటంటే పైసల గురించి ఇప్పుడే ఆలోచించడం స్టార్ట్ చేస్తే నీకు నువ్వు చదువుకోలేవు నువ్వు ఇచ్చేలేవు నై సమ్వన్ హూస్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ ఎట్ ఐఐటి హూజ్ ఫ్రమ్ సౌత్ ఇండియా అండ్ హూస్ ఫ్రమ్ నార్త్ ఇండియా అ హ్యూజ్ డిఫరెన్స్ హలో గైస్ ఇఫ్ యూర్ న్యూ ఇయర్ మై నేమ్ ఇస్ తరుణ్ స్పీక్స్ అండ్ ఐ రీసెంట్లీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఐఐటీ కరగ్పూర్ అండ్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ఎట్ టెక్ బాలే కదా అది తరుణ్ స్పీక్స్ చెప్తేనే బాగుంటుంది సో లెట్స్ వెల్కమ్ తరుణ్ స్పీక్స్

बट वैन यू कंसीडर अंत इंडिविज्युल के कडर्सकेंटे देर आर सो मेनी पीपल हू प्रिपे फर् ऐटी लाइक बेसिकली टेन ऐक् स्टूडेंट्स की ईटी ची रईट सो औव आफ दम एट लीस्ट ऐ बीलीव टू थ्री लाख पीपल मैडव एट लीस्ट स्पेंड फोर फाइव सिक्स इयर्स इन द प्रिपरेशन रईट सो इफ इफ द केस इज दू जस्ट वॉंट अ जॉब माइनल जॉब कवाली एाब मे बी साफ्टवेर इंजनी डेटा सयब्वेद जॉब कवाले సో ఇప్పుడు ఆ జాబ్ కావాలి అనుకుంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ లేదా ఫైవ్ సిక్స్ ఇయర్స్ కష్టపడి దాని తర్వాత ఐఐటికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఫోర్ అవర్స్ మళ్ళీ ఫోర్ ఇయర్స్ మళ్ళీ కష్టపడి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ లైక్ మీకు జాబ్ కంప్యూటర్ సైన్స్లో వస్తుంది ఆర్ డేటా సైన్స్లో వస్తుంది రైట్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద బ్రాంచ్ సో ఇలాంటప్పుడు అండ్ యూఆర్ స్టడియింగ్ ఇన్ అగ్రికల్చర్ టెక్స్టైల్ టెక్స్టైల్ అగ్రికల్చర్ అండ్ ఆర్కిటెక్చర్ రైట్ సో ఒకవేళ జస్ట్ మీకు ఒక జాబ్ కావాలి ఇదంతా ఏం అవసరం లేదు అనుకుంటే ఐ డోంట్ థింక్ గోయింగ్ టు అన్ ఐఐటీ వుడ్ బి వర్త్ ఇట్ ఎస్పెషలీ ఆఫ్టర్ యుక్ ఎట్ లైక్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టిల్ నాట్ ప్లేస్డ్ ఇన్ ఐఐటీస్ రైట్ నఫ్ రైట్ సో ఐ థింక్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ అ జాబ్ దెన్ ఐ డోంట్ థింక్ ఐఐటీ మైట్ బి యు యునో ఇట్స్ స్టిల్ ద బెస్ట్ కేస్ సిన్ ఆరియో బట్ లైక్ నాట్ వర్త్ టెన్ ఇయర్స్ ఆఫ్ యునో ఎఫర్ట్స్ But rest apart, IIT also teaches you a lot of other things. Like, you know, I've studied mechanical, I work in business, I'm doing this content creation. Nothing is related. But skills apart, you'll get the best community, you'll get the best, best learn, learning environment. You'll also get, you know, the tag for your entire yeah. life, right? So even if you quit a job, you have like a lot of opportunities coming around. So, on a on a, in, a, in a holistic view, I think it is worth it. But if you just want a job, if your final aim is like,

లేదా చాలా తక్కువ మాట్లాడదా సో ఎస్ ద సెకండ్ క్వశ్చన్ వుడ్ బి లైక్ వాట్ వుడ్ తరన్ స్పీక్స్ బి డూయింగ్ రైట్ నౌ ఇఫ్ యూ హ్యాస్ నాట్ బీన్ ఇన్ టు ఐఐటీ అంటే లైక్ వుడ్ హీ లైక్ ఆబ్వియస్లీ క్వశ్చన్ ఎవరు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వలేరు బట్ లైక్ ఈజ్ బీన్ టు సమ్ నార్మల్ కాలేజ్ ఆర్ త్రిబుల్ ఐటీ ఆర్ సమ్థింగ్ ఎల్స్ లైక్ వాట్ వుడ్ హీ డూయింగ్ రైట్ నౌ డోంట్ నో చూడు ఏంటంటే నాకు అసలు యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అని నేను ఎప్పుడు లైఫ్లో అనుకోలే లైక్ నెవర్ ఇన్ మై లైఫ్ నేను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేస్తా వీడియో ఎడిటింగ్ చేస్తా ఇన్ఫాక్ట్ నా ఫస్ట్ టైం నాకు ఒక ల్యాప్టాప్ వచ్చినప్పుడు విచ్ వాజ్ ఇన్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో సో నేను ఆ షాప్కి వెళ్తే షాప్లో వాడు అడిగిండ నువ్వు వీడియో ఎడిటింగ్ లాంటివి ఏమైనా చేస్తావు అంటే వీడియో ఎడిటింగ్ అని ఏం చేస్తాను నేను చేయను అట్లుండేదనమాట నేనేముంది సరే మెకానికల్గా వెళ్తున్నా నార్మల్ నాకు ఏదో ఏదో ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది పెద్దగా మనం కోడింగ్ గేడింగ్ కూడా ఏం చేయము అదే అనుకుంటే అనమాట బట్ కోవిడ్ వచ్చింది దెన్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ యూట్యూబర్స్ అల్లాడ్ ఆఫ్ యూట్యూబర్స్ ఇంకా టైం ఏముంది ఏదర్ ఏదో క్లాసెస్ అటెండ్ చేయాల్సిన అవసరం లేదు ఇక చాలా మస్తు ఫ్రీ టైం ఉంటుండే ఉండే ఇంకేం చేసినాం ఇదంతా కాదని చెప్పేసి ఏదైనా స్కిల్స్ నేర్చుకుందాం అప్పట్లోనే ట్రెండింగ్ అవుతుంది కోవిడ్లో ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ లైక్ అ లాడ్ ఆఫ్ కోర్సెస్ కోర్సెస్ అలా సర్టిఫికేట్ మీద సర్టిఫికేట్ మీద సర్టిఫికేట్ తీసుకుంటున్నా ఎందుకు తీసుకుంటున్నో తెలియదు ఏం కోర్స్ చేస్తున్నది తెలియదు ఏం నేర్చుకుంటున్నది తెలియదు జస్ట్ క్లాస్ ఆన్ చేస్తారు లాస్ట్ వరకు స్క్రోల్ చేస్తారు అచ్చలో లెక్చర్ అయిపోయింది సో ద గోల్ వాస్ మోర్ లైక్ సరే ఏదో స్కిల్ నేర్చుకోవాలి స్కిల్ నేర్చుకోవాలి స్కిల్ నేర్చుకోవాలి ఇక చూస్తుంటే అలీ అబ్దాల్ వీడియో వచ్చింది హా హౌ మచ్ ఐ మేడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ అది లైక్ అరే ఇన్ని పైసలు ఉన్నాయి అందులో మేబీ స్టార్ట్ చేయొచ్చేమో మేబీ లైక్ ఎ సైడ్ వస్ రైట్ సో అప్పుడు స్లోలీ అప్పటికే ఆల్రెడీ కొన్ని ఎడిట్ చేసి ఉండే అనమాట కొన్ని వీడియోస్ కొంచెం ఫ్రీ ల్యాన్స్ కరెక్ట్ కొంచెం ఫ్రీ ల్యాన్స్ కాలేజ్లో వర్క్ ఇట్లాంటివి చేసి ఉండే అస్ లైక్ చలో స్టార్ట్ చేద్దాం పోయేదేముంది మాస్ టైం ఉంది ఎట్లా సో ఫస్ట్ వీడియో పెట్టినా సెకండ్ వీడియో పెట్టినా నాకు ఒక గోల్ ఉండే అనమాట వన్ ఇయర్ నేను కంటిన్యూస్గా పెడతాను ఐ ోంట్ కేర్ అబౌట్ సబ్స్క్రైబర్స్ ఓకే ఐ వోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ ఆస్ లైక్ వన్ ఇయర్ కన్సిస్టెంట్లీ ఎవ్రీ సింగిల్ వీక్ ఒక వీడియో పెట్టాలి ఏదో అయిందే అయితే ఆ వన్ ఇయర్లో ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీకే వచ్చేసారు సో అట్లుండే ఇక నేను అసలు స్టార్ట్ చేస్తాను అనుకోలే సో ఇప్పుడు నువ్వు కమింగ్ బ్యాక్ టు ది క్వశ్చన్ రైట్ వేరే కాలేజ్కి వెళ్తే ఐ అంటే వేరే కాలేజ్కి వెళ్తే యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటాన అంటే ఐ థింక్ ఐ మైట్ హెవ్ స్టార్టెడ్ ఎస్ ఇట్ వుడ్ బీ అబౌ అబౌట్ సంథింగ్ ఎల్స్ లైక్ స్టార్టింగ్లో నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ యూస్ టు డూ అల్ లాడ్ ఆఫ్ ఛాలెంజెస్ వీడియోస్ లైక్ మిస్టర్ బిస్ పుషప్ ఛాలెంజ్ ఏది ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ లైక్ లెట్ మీ జస్ట్ ట్రై ఎవ్రీథింగ్ ఎల్స్ వర్క్అవుట్ అయితే అయితే లేకపోతే లేదు అనుకుంటుండే సో మేబీ యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటానేమో బికాస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయలే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి అది కొంచెం ఇంటర్నల్గానే వచ్చింది సో మేబీ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఉంటా అబౌట్ అవుట్పుట్ డోంట్ నో నైస్ అనమాట లైక్ ఒకటి వన్ థింగ్ అబ్జర్వ్ చేస్తే లైక్ హీ స్టార్టెడ్ లైక్ హీ స్టార్టెడ్ యూట్యూబ్ బై వాచింగ్ అలీ అబ్దాల్స్ వీడియో అండ్ ఇప్పుడు చాలా మంది తరుణ్ స్పీక్స్ని చూసి స్టార్ట్ చేస్తున్నారు లైక్ అబౌట్ ద వీడియోస్ హీ మేడ్ ఆన్ మనీ అండ్ ఆల్ సో ఇట్స్ రియల్లీ లైక్ ఇఫ్ యూ సీ ఇట్ లైక్ లైఫ్ హ్యాస్ కమ్ ఐ ఫుల్ సర్కిల్ అంటాను నేనైతే యా

ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి వీడియో ఎడిటింగ్ హెస్ బిన్ హైబ్ డబ్ గ్రాఫిక్ డిజైనింగ్ అని తమ లైక్ హోల్ కంటెంట్ క్రియేషన్ స్పేస్ హెస్ బిన్ హైడ్డబ్ సో వాట్ డూ థింక్ అబౌట్ దిస్ స్పేస్ సిన్ యూ హీన్ హియర్ అంటే ఫోర్ ఇయర్స్ నుంచి నువ్వు చేస్తున్నావు త్రీ టు ఫోర్ ఇయర్స్ సో వాట్ డూ థింక్ అబౌట్ దిస్ స్పేస్ అండ్ హౌ క్యాన్ లైక్ ఈ టైంలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్టూడెంట్స్ వచ్చి స్టార్ట్ చేయడం ఇస్ పాసిబుల్ అయినా అంటే వన్ థింగ్ ఐ అంటే ఇట్ మైట్ వర్క్ ఫర్ టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ బట్ అది చూసి అందరూ అంటే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేసి లైక్ మనీ ఉంది కదా అని చెప్పి వేరే స్కిల్స్ నేర్చుకోవడం ఇట్ మైట్ నాట్ బీ పాసిబుల్ ఫర్ వన్ సో వాట్ డూ థింక్ సో నేనేమంటా అంటే

యు నో అన్ఫేర్ అడ్వాంటేజ్ దట్ యుడ్ టు హ్యావ్ రైట్ ఆర్ యువర్ వీడియో షుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్ రైట్ సో ఇవన్నీ లైక్ దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ లైక్ ఐమ్ జస్ట్ ఇప్పుడు ఒకవేళ చెప్పాలి అనుకుంటే నెక్స్ట్ టెన్ మినిట్స్ వై విల్ సమన్ నాట్ బీ సక్సెస్ఫుల్ ఆన్ సోషల్ మీడియా అని ఒక పెద్ద పేరగ్రాఫ్ చెప్పొచ్చు బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ రేట్ ఈస్ నాట్ సో హై రైట్ అండ్ ఐ గెస్ దిస్ ద సేమ్ విత్ ఎవ్రీ సింగిల్ స్కిల్ ఇప్పుడు ఒక వెయ్యి మంది కోడింగ్ చేస్తారు ఎంతమందికి జాబ్ వస్తుంది అందరికీ రాదు రైట్ ఒక చాలా మంది వీడియో ఎడిటింగ్ చేస్తారు ఎంతమందికి ప్రాపర్గా ఫ్రీలాన్స్ క్లయింట్స్ వస్తారు రారు రైట్ ఎంతమంది ఏజెన్సీ స్టార్ట్ చేయగలుగుతారు చేయలేకపోతారు సో మెనీ పీపుల్ దెర్ ఆర్ సో మెనీ సో మెనీ సో మెనీ ఛానల్స్ ఆన్ యూట్యూబ్ హూ హ్యావ్ లైక్ లెస్సర్ దాన్ లైక్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రైట్ సో ఏ స్కిల్ తీసుకున్నా కానీ ఐ థింక్ ద సక్సెస్ రేట్ ఈస్ అరౌండ్ జీరో పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ ఓన్లీ రైట్ బట్ వన్ గుడ్ థింగ్ అబౌట్ కంటెంట్ క్రియేషన్ ఇప్పుడు ఏమవుతుంది అంటే దేర్ ఆర్ ఐ మీన్ చూడు యుఎస్లో ఇట్ దిస్ హ్యాస్ బీన్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇండియాలో దిస్ హ్యాస్ బీన్ ఫర్ అ లాంగ్ టైమ్ బట్ ఓన్లీ ఫర్ ద లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ మ్యాక్సిమమ్ దూ ఇట్ వాజ్ ఇన్ ద నార్త్ ఇండియా ఇప్పుడు మనం సౌత్ ఇండియాకి వచ్చేసి ఏంటంటే లైక్ వెన్ యూ సి రీజనల్ దే ఆర్ నాట్ సో మెనీ ఛానల్స్ రైట్ అండ్ ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ సో సో మెనీ ఛానల్స్ ఇస్ నో వన్ ప్రొడ్యూసింగ్ యాక్చువల్ క్వాలిటీ కంటెంట్ రైట్ అంటే క్రి ఇఫ్ యూ ఇఫ్ యూ కంపేర్ యుఎస్ బేస్డ్ ఛానల్స్ అండ్ రీజనల్ ఛానల్స్ యూల్ యుల్ సి డ్రాస్టిక్ డిఫరెన్స్ సో ఒకవేళ ఎవరైనా కంటెంట్ క్రియేషన్ కొంచెం సీరియస్గా తీసుకొని అట్లీస్ట్ రీజనల్ ఛానల్స్ని టార్గెట్ చేస్తే ఐ థింక్ ద సక్సెస్ రేట్ ఈస్ హయ్యర్ ఇట్ డజ్ ఇన్ మీన్ ఇట్స్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఒక వందమంది ట్రై చేస్తే ఒకళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు బట్ స్టిల్ దిస్ ఈస్ మచ్ 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 గ్రేటర్ దాన్ వెన్ యూ యునో గోయింగ్ టు నేషనల్ స్పేస్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ సో ఈజ్ ఇట్ హైబ్ డబ్ యెస్ ఇట్ ఈస్ హైబ్ డబ్

అసలు ఎట్లాంటి వీడియోస్ చేయాలి ఏం చేయాలి విల్ గెట్ హ్యాంగ్ అరౌండ్ యూనో ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ ఇన్ లైక్ ఫస్ట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ దాని తర్వాత యూల్ యాక్చువల్లీ స్టార్ట్ గ్రోయింగ్ నాకు తెలిసి ఒకవేళ సేమ్ కంటెంట్ రైట్ యూ హ్యావ్ లిక్ రియల్లీ గుడ్ క్రెడెన్షియల్స్ యూఆర్ ఫ్రమ్ ఎన్ ఐఐటీ యూ యు నో యువర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జొబాటోటో అండ్ ఆల్ ఆఫ్ దస్ థింగ్స్ రైట్ సో యూ హ్యావ్ యువర్ ఓన్ అడ్వేర్ అడ్వాంటేజెస్ స్టాక్డబ్ ఒకవేళ నువ్వు కాకుండా ఒక నార్మల్ పర్సన్ సిమిలర్ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తుంటే ఐ డోంట్ థింక్ వుడ్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ పీపుల్ వాచ్ యూ బికాస్ యూ హ్యావ్ ద క్రెడిబిలిటీ రైట్ అట్లా సేమ్ వేలో ఇప్పుడు నువ్వు ఒక నార్మల్ స్టూడెంట్ నువ్వు చూస్తున్నావు ఇప్పుడు ఈ వీడియో రైట్ వై షుడ్ సమన్ వాచ్ యూ ఏదర్ని వీడియోస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండాలి ఎట్లీస్ట్ వెన్ యూ కంపేర్ విత్ ద కాంపిటేటర్స్ ఆర్ యూ షుడ్ హ్యావ్ సమ్ అన్వెర్ అడ్వాంటేజెస్ టాక్డ్ అపాన్ వన్ వన్ అపాన్ ద అదర్ రైట్ సో అన్లెస్ అన్ అంటెల్ యూ డోంట్ హ్యావ్ దీస్ టూ రైట్ యూట్యూబ్ షుడ్ నెవర్ బికమ్ యువర్ ఫుల్ టైమ్ కెరియర్ రైట్ స్టార్ట్ సమ్ లైక్ యునో స్టార్ట్ యువర్ ఛానల్ స్టార్ట్ ఎడిటింగ్ వీడియోస్ స్టార్ట్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్స్ యాజ్ లైక్ అ సైడ్ ఇజల్ యాజ్ లైక్ అ హాబీ అండ్ దాని తర్వాత యూనో వన్స్ యూ స్టార్ట్ సీయింగ్ ఇనిషియల్ డ్రాప్స్ ఆఫ్ సక్సెస్ దెన్ యూ కెన్ ఫైనలీ పివ్ అది నేను అనుకుంటా సో ఎస్ ఒక ఎస్ఏ ఆన్సర్ ఇచ్చాడు బట్ ఐ థింక్ యూ గట్ లైక్ జిస్ట్ ఆఫ్ ఇట్ సీ ద థింగ్ అదే అంటే దీన్ని ఎప్పుడో ఒక బ్యాకప్లో పెట్టుకోండి డోంట్ మేక్ ఇట్ ఫుల్ టైమ్ థింగ్ సో లైక్ సిన్స్ వి హెవ్ టాక్ అడబౌట్ కంటిన్గ్రేషన్ అండ్ ఆల్ లెట్స్ టాక్ అబౌట్ ఐఐటిఎల్ ఇట్లు బట్ సో ఐఐటీ కరక్పూర్ హాస్ బిన్ పార్ట్ ఆఫ్ యూర్ లైఫ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అండ్ నేను నా ఫస్ట్ ఇయర్లో అక్కడికి వచ్చానమాట యాక్చువల్లీ లైక్ హ్యావ్ సీన్ ద క్యాంపస్ క్రికెట్ గ్రౌండ్స్ అండ్ ఎక్సెట్రా లైక్ సో లైక్ వాట్ ఇస్ యువర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఎక్స్పీరియన్స్ లైఫ్ యూ క్యాన్ సమిట్ అప్ అండ్ లైక్ సేట్ లైక్ స్పెషల్ మూమెంట్స్ కానీ లక్ యూ వాంటే సమ్థింగ్ యూన్ డిస్కస్ టిల్ నో ఇన్ ఇయర్ ఛానల్ ఆస్ వెల్ సో సమ్థింగ్ మన ఆడియన్స్ కోసం లైక్ యువర్ బెస్ట్ మూమెంట్స్ ఆర్ సంథింగ్ స్పెషల్ అబౌట్ యువర్ ఫైవ్ ఇయర్ ఐ థింక్ అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆస్పెక్ట్స్ విచ్ ఐ నెవర్ యాక్చువల్లీ డిస్కస్డ్ అవుట్ సైడ్ ఈస్ ద స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు ఐ విస్ లైక్ అరే ఏముంది మస్తు చెల్లేద్దాం కాలేజ్ వచ్చేసింది ఫస్ట్ టైం ఫ్రీడమ్ వచ్చింది కమాన్ ఇప్పుడు ఇచ్చి పడేద్దాం అనుకుంది బట్ వీటి టైం ఏమైంది అంటే నా ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్ చూసుకున్న తర్వాత నాకు అటాక్ వచ్చిందా సిక్స్ పాయింట్ సిక్స్ ఫోర్ నాది సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ యా ఫస్ట్ సెమిస్టర్ అట్లానే ఉంటుంది రైట్ అండ్ నేను చాలా మందిని ఏ వీడు వీడిద వీడికి అంత లేదు అనుకున్న వాళ్ళందరికీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ టూలు వచ్చినాయి అది నీకు ఎట్లా వచ్చింది నువ్వు నాతోటి తిరుగుతుండే కదా నిన్న నైట్ మన ఇద్దరం కలిసి బిర్యానీ తినేసి ఇట్లా వచ్చాం ఏం చదవలేదు ఏమైనా చదివా అంటే అరే నేను క్లాస్కి వెళ్ళలేదంటావు అట్లాంటిది అందరికీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చినాయి నాకేమో సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చిన ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాలే నేను తర్వాత ఇట్లా కాదని చెప్పి కూర్చొని చదవడం స్టార్ట్ చేస్తే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఆల్మోస్ట్ రెండు ఇంతకుముందు ఇంటర్మీడియట్లో చదువుకునే ఉంటాయి రైట్ దాని తర్వాత చదివేట్ల అట్లా అయిపోయింది మొత్తానికి ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి సెవెన్ వచ్చింది రైట్ బట్ ఒక్కసారి డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత నా మైండ్ అసలు నాకు అర్థం కాలేదు నేను ఎందుకు చదువుతున్నది అసలు ఎక్కడికి వచ్చి పడ్డా నేను వీడైంది ఏదో మెషిన్ తిప్పి చూపిస్తున్నాడు వెల్డింగ్ ఏమంటాడు అరే అసలు మనం ట్వంటీ ట్వంటీ అప్పట్లో ట్వంటీ ట్వంటీలో ఉన్నాం ట్వంటీ నైన్టీన్లో ఉన్నాం నువ్వు ఇంకా వెల్డింగ్ చేపిస్తున్నావు నాతోటి రైట్ అండ్ ఇప్పుడు వరకు నాకు ఏమనిపిస్తుంది అంటే కరికులం దట్ వీ హ్యాడ్ డయాటిస్ ఐ థింక్ దాంట్లో మస్తు చేంజ్ చేయాలి కావచ్చు ఆ లాట్ ఆఫ్ లైక్ జస్ట్ టు యాడ్ మీకు ఇప్పటికీ నమ్ముతారు లేదు తెలియదు కానీ టాప్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫైవ్ తీసేసుకుంటే రెస్ట్ ఆఫ్ ద క్లాస్ స్టిల్ ప్రిపేర్స్ ఫ్రమ్ యూట్యూబ్ లైక్ లాస్ట్ వన్ డేకి వెళ్ళి యూట్యూబ్లో కూర్చొని నీట్ అకాడమీ కానీ గేట్స్ మ్యాషర్స్ కానీ ఇట్లా చాలా ఛానల్స్ ఉంటాయి లైక్ వీ వుడ్ ప్రిఫర్ డైరెక్ట్ ఫ్రమ్ దెమ్ సో దట్స్ ద రియాలిటీ ఆఫ్ ఇట్ యున లైక్ మా ఫ్రెండ్స్ కూడా క్లాస్కి వెళ్తాం లాస్ట్ బెంచ్లో కూర్చుంటాం అప్పట్లో పబ్జి మస్ హైబ్లు ఉండే అనమాట లైక్ ఫస్ట్ సీజన్ అయిపోయింది సెకండ్ సీజన్ స్టార్ట్ అయినట్టుంది అప్పుడే అందరు ఏస్ కాంగ్రెర్ ఏస్ కాంక్రేర్ వెళ్ళాలి వెళ్ళాలని లాస్ట్ బెంచ్లో కూర్చొని విపిఎన్ డౌన్ విపిఎన్ డౌన్లోడ్ చేసుకొని పబ్జీ ఆడుకుంటూ ఆ రాక రైట్ సో అప్పుడు కూడా అట్లనే అయిపోయింది లైక్ మళ్ళీ రూమ్లోకి వచ్చి సరే వన్ టూ డేస్ ఉన్నాయి ఇప్పుడు ఎగ్జామ్కి అన్నప్పుడు ఆ ఎన్టీపీఎల్ లేదా గేట్ ఛానల్స్ ఇక్కడ నుంచి చదువుకొని ఉండే సో ఫైవ్ ఇయర్స్ క్యాంపస్లో ఏం చేసినారో అంటే మేబీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టైమ్ దట్ ఐ హ్యాడ్ ఇట్ ఇన్ టు అకాడమిక్స్ లైక్ ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రెండ్స్తో చిల్ చేయడం ఇంకా మిగతా టైం మొత్తం ఆల్మోస్ట్ నాది నిజం చెప్పాలంటే ఎదర్ యూట్యూబ్ చేయడం ఏజెన్సీప్ ఇంటర్న్షిప్స్ అసలు ఇంటర్న్షిప్స్ ఎందుకు చేస్తామో లేదని అర్థం కాదు కానీ ఒక పది ఇంటర్న్షిప్లు వేసి కూర్చున్నాం అది ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఆ పది ఇంటర్న్షిప్లు పడతలేదు సీవీలో ఇప్పుడు ఏ వదిలి ఏవది లేదని అర్థం కాలేదు సో ఇట్లుండే బేసికల్ ఈ జర్నీ వాళ్ళ మీద అండ్ టాకింగ్ అబౌట్ ద ఇంపాక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఏం చెప్తాం ఇంకా కాలేజ్ గురించి అయిపోయింది ఒక మంచి ఫేజ్ ఉండే హావ్ టు గ్రో ఆఫ్ ఇట్ అనిపిస్తుంది ఇప్పుడు చాలా సార్ సో అంటే నాకు చాలా మంది తెలిసే ఉంటుంది లైక్ తరుణ్ హాస్ వర్క్డ్ ఇన్ అన్ అకాడమీ అంటే అక్కడ వర్క్ చేస్తున్నాం బట్ హీ గాట్ ఇట్ త్రూ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ సో అసలు హౌ ఇస్ దట్ జర్నీ అండ్ లైక్ సిన్స్ ఈ గాట్ ఇట్ ఫ్రమ్ యూట్యూబ్ ఆర్ హిస్ పర్సనల్ బ్రాండ్ సో లెట్ సీ హౌ హీ బిల్డ్ దట్ అంటే అసలు నాకు తెలిసి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మీ కండో పర్సనల్ బ్రాండ్ ఉండాలి యూట్యూబ్ అనే కాదు బీట్ లింక్డ్ ఇన్ బీట్ హబ్ ఆర్ సమ్వేర్ ఎస్ ట్రై టు క్రియేట్ దట్ పర్సనల్ బ్రాండ్ అండ్ ఐ థింక్ లైక్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ జనరేషన్ సో లెట్స్ టాక్ అబౌట్ దట్ మోర్ ఓకే సో ఓకే నేను చదువుకుంది మెకానికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ చేసింది మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ నాకు త్రూ ఆన్ క్యాంపస్ జాబ్ వచ్చింది ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ కంపెనీలో అండ్ నేను జాయిన్ అయితే ఎట్లా అవ్వను అని నాకు తెలుసు రైట్ సో అన్ అకాడమీలో ఎట్లుండే అంటే ఐ వాజ్ ఆల్రెడీ వర్కింగ్ విత్ అన్ అకాడమీ అజ్ అన్ యూనో ఏమంటారు స్పెషల్ క్లాసెస్ తీసుకోవడము అట్లాంటిది ఫర్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ దాని And already one of the topmost performers in terms of the leads that I was giving to them. Okay, okay. Right. So like already was a VP. Also. VP was like, uh, once you graduate, please think about joining here. He already fourth year. Okay. So finally, when I was like, Sir, placement I pen, job I pay, then I got a call back from him saying, hey, Tarun, why don't you explore hmm. why are you going into that company? Hmm. I think you should come here. Right. Nag Delsi maximum, like the entire thing was like, Tarun knows how to build distribution. Distribution, and I mean, you know, how to make content and get followers and all of those things. Because I've done it twice on both the channels. And Tarun also has his own products, yes. right? Like the course and all of those things. And Tarun is one of the top most performer in terms of getting the leads to the platform, right? So, when you see this edtech space, edtech let does ante maximum. ఆల్ దే డూ ఇస్ దే బిల్డ్ దే డిస్ట్రిబ్యూషన్ త్రూ డిఫరెంట్ డిఫరెంట్ ఎడ్యుకేటర్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళతో కలిసి డిస్ట్రిబ్యూషన్ బిల్డ్ చేస్తారు వెన్ ఎస్ఆ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ బిల్డ్ చేస్తారు దెన్ దే లాంచ్ అ కపుల్ ఆఫ్ ఫ్రీ ప్రొడక్ట్స్ రైట్ ఫ్రీ ప్రొడక్ట్స్ కెన్ బి టెస్ట్ సిరీస్ కావచ్చు ఇది కావచ్చు ఏదైనా కావచ్చు రైట్ సో దట్ ఎవరైతే చూస్తున్నారో ది విల్ ఫైనలీ గెట్ ఇన్ టు దెర్ ప్లాట్ఫామ్ వాళ్ళ ప్లాట్ఫామ్లోకి వెళ్తారు లీడ్ జనరేషన్స్ రైట్ దెన్ వెల్ స్టార్ట్ లాంచింగ్ సమ్ పేర్డ్ ప్రొడక్ట్స్ అండ్ ఆల్ ఆఫ్ దస్ థింగ్ దట్స్ హౌ దే మానిటైజ్ అడ్ రైట్ ఇప్పుడు చూసుకుంటే as a youtuber right as someone who's like a mixture of youtuber plus entrepreneurship thing they also do the same thing yes e this like my profile was in perfect sync with whatever the business oh, yeah, that exactly. they were doing uh, and i think that's why they gave the offer i was like no i need more <laughs> సో యా అంటే సీ అగైన్ అగైన్ ఇఫ్ ఇట్ కమ్స్ టు దట్ అంటే హీస్ బిన్ ఇన్ దిస్ స్పేస్ కాబట్టి అతనికి ఈ స్పేస్ నుంచి ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వచ్చాయి అండ్ యూ కెన్ బి సీ సమ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని అది కానీ లైక్ ఇఫ్ యూర్ బిల్డింగ్ యూర్ ఓన్ పర్సనల్ బ్రాండ్ లింక్ ఇన్లో మీరు రాస్తూ లైక్ మీరు చాలా బ్లా బ్లాగ్స్ రాయచ్చు ఆర్టికల్స్ పబ్లిష్ చేయచ్చు ఆపర్చునిటీస్ వస్తాయి మీరు చూస్తే చాలామంది టాప్ యూట్యూబర్స్ కూడా వేరే కంపెనీస్ వచ్చి రిక్రూట్ లైక్ వాళ్ళే వచ్చి మమ్మల్ని రిక్రూట్మెంట్ కోసం అడిగారు అని చెప్తారు సో ఇట్స్ జస్ట్ దట్ ద కన్క్లూజన్ ఇస్ ట్రై టు బిల్డ్ యువర్ ఓన్ పర్సనల్ బ్రాండ్ మీకు చాలామంది తెలిసే ఉంటుంది బట్ తెలియకపోతే లైక్ తరుణ్ లెఫ్ట్ ఈస్ జాబ్ ఎట్ అన్ అకాడమీ సో వై డిడ్ హీ లీవ్ దట్ అండ్ లైక్ వాట్ అంటే జనరల్గా సీ చాలా మంది లైక్ యు నో అంటే ఆ ప్యాకేజ్ అది కానీ ఇట్స్ డ్రీమ్ ప్యాకేజ్ టు ఎవ్రీ వన్ సో లైక్ అంటే ఇట్ టేక్స్ గట్స్ టు లీవ్ అ జాబ్ అండ్ లైక్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ సంథింగ్ సో వాట్ ఈస్ హిస్ థాట్ ప్రాసెస్ అండ్ అసలు హోల్ లైక్ వాట్ డిడ్ హీ గో త్రూ దట్ ఫోర్ మంత్స్ అన్నది లైక్ విల్ టాక్ అబౌట్ దట్ గుడ్ క్వశ్చన్ వై డిడ్ ఐ లీవ్ లాంగ్ స్టోరీ షార్ట్ స్టార్టింగ్లో నేను మస్ట్ ఎక్సైటెడ్ ఉండే అనమాట జాబ్కే జాబ్ జాయిన్ అయినా వాజ్ లైక్ చలో ఇప్పుడు హెచ్చి పడేద్దాం ఒక సీనియర్ మేనేజర్ గా జాయిన్ అయినా నాకు విన్ ద ఇన్ ద స్పాన్ ఆఫ్ నెక్స్ట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ నేను ఒక అసోసియేట్ డైరెక్టర్ అయిపోవాలి దాంతో డైరెక్టర్ అయిపోవాలి అట్లా ఉండే అనమాట ప్లాన్ రైట్ స్టార్టెడ్ అట్ వీ ఇనిషియల్లీ స్టార్టెడ్ విత్ బిల్డింగ్ డిస్ట్రిబ్యూషన్ ఒక జేఇన్ఎక్సెస్ అని ఒక స్టా ఒక ఛానల్ బిల్డ్ చేసాం రైట్ సో ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్ బట్ విత్ టైమ్ ఏమైంది అంటే ఇనిషియల్లీ

Uh, so other than that it basically started piling up the stress and all of those things Sleepless. So, uh, like if you might have seen that phase on youtube now face now good yeah. i I got like bulky i was like <laughs> not, not groomed at all and all of those things and at the same time Naku almost a channel good right it also started impacting the channel render channels and right so i think the value that i was getting and the time that i'm spending over there these two things did not okay. match up. Hmm. There's something called the quitting framework. Either if you're doing a job, then it should give you these, these things. First one, it should give you good money. Na case money is not the thing because my revenue source and all the other sources, it's much, much, much higher than whatever I get paid in a job. And second, Jesse, you should be getting connections, like networking options. Right, First money, second is a network. Third one, are the things that you're learning over there. ఒక పాయింట్ ఆఫ్ టైం లైక్ ఎయిట్ నైన్ టెన్ మంత్స్ వచ్చేసరికి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ అ బ్యాడ్ నేదర్ దిస్ నార్త్ దిస్ నార్త్ దిస్ ఐజ్ లైక్ హా దిస్ ద పర్ఫెక్ట్ టైం దట్ ఐ షుడ్ యాక్చువల్లీ లీవ్ ఆ టైంకి నాకు ఇంకో ఆఫర్ లేకుండే ఐ డి నాట్ హ్యావ్ వన్ మోర్ జాబ్ అది లైక్ సరే వదిలేద్దాం చూద్దాం లెట్ సీ వర్డ్ వెల్స్ హ్యాపెన్ వీ కెన్ అట్లీస్ట్ ఎక్స్ప్లోర్ సమ్ అదర్ థింగ్ సో నేదర్ మనీ నార్ నెట్వర్క్ నార్ లెర్నింగ్స్ ఐస్ లైక్ చలో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు క్విట్ దెన్ ఐ క్విట్ ఐ సట్ మై హోప్ ఫర్ లైక్ టూ మంత్స్ అండ్ మై పేరెంట్స్ కాలింగ్ లైక్ జాబ్ ఎప్పుడు జాయిన్ అవుతున్నావు ఇంకో జాయిన్ అయిపోదాం యా ఇట్స్ లైక్ అంటే మీరు ఎంతమనీ అనే చేయండి ఈవెన్ త్రూ కాంటాక్ట్ చేసిన థింగ్ అట్ ద ఎండ్ ఐ థింక్ పేరెంట్స్ లైక్ దే సర్చ్ ఫర్ లైక్ దే టు సే మా అబ్బాయి ఈ కంపెనీలో పని చేస్తున్నాడు ఈజ్ వర్కింగ్ దేట్ లైక్ దే నీట్ సే దట్ లైక్ ఈవెన్ ఐఎమ్ గోయింగ్ త్రూ దట్ ఈవెన్ ఇప్పుడు కూడా లైక్ మై ఫాదర్ యూస్ ఆస్ బెంగళూరు వెళ్తున్నామా ట్రై చేయ మరి అక్కడ ఓరాకిల్ మైక్రోసాఫ్ట్లో అట్లా అది చెప్పే సో ఇట్స్ గుడ్ దట్ అంటే సో నేను కైండ్ ఆఫ్ ఐ కెన్ అండర్స్టాండ్ అంటే నాకు చాలా హెక్టీ అనిపిస్తుంది నాకు చాలా ఉండేది బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ లైక్ వీఆర్ డూయింగ్ దిస్ రైట్ నౌ సో వన్ కామన్ థింగ్ ఈజ్ అంటే లైక్ ఐ థింక్ చాలా మంది చూస్తారు వీడియోలో ఆడియన్స్ రేంజింగ్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ టు మేబీ బీటెక్ స్టూడెంట్స్ సో ద థింగ్ ఈస్ లైక్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఇన్ లైఫ్ అంటే ఈ టైంలోనే మన లర్నింగ్ కానీ అది కానీ అన్ని గ్రూమ్ అవుతాయి లైక్ హౌ వి సీ వల్డ్ సో యాజ్ ఏ స్టూడెంట్ హౌ షుడ్ వి అప్రోచ్ లైఫ్ నాట్ ఓన్లీ ఇన్ కంటెంట్ క్రియేషన్ స్పేస్ ఆర్ కోడింగ్ స్పేస్ ఆర్ ఎనిథింగ్ ఇన్ జనరల్ యాజ్ ఏ స్టూడెంట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లైక్ మనం లైఫ్ ఎలా అప్రోచ్ అవ్వాలి సో నాకు తెలిసి ఫస్ట్ థింగ్స్ ఐ మీన్ కపుల్ ఆఫ్ ఆన్ ఒక చూసుకుంటే మన హెల్త్ రైట్ హెల్త్ అగెయిన్ టూ ఆస్పెక్ట్స్ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ రైట్ సో ఫిజికల్ హెల్త్ ఏముంది డైలీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది ఎనీవన్ హూ ఎవర్ ఇఫ్ యూఆర్ ఇన్ క్లాస్ టెన్ లెవెన్ క్లాస్ ట్వెల్వ్ ఇయర్ ఇన్ కాలేజ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ రైట్ ఐ థింక్ ఇది ఫస్ట్ థింగ్ యూ షుడ్ డూ దిస్ థింగ్ రైట్ కొంతమంది అంటారు అన్న నేను బ్రేకప్లో ఉన్నా ఇది అయిపోయింది అన్న పేరెంట్స్ ఎక్తలేరు అన్న పైసలు వస్తలేదే అని అంటారు ఇట్ షుడ్ అందరు జిమ్స్కి వెళ్తారు బట్ రైట్ సో హా అంటే ఆ ఫేజ్ అనేది మైట్ బీట్ బ్యాడ్ వాట్ ఆర్ ద ఫేజ్ దట్ యుర్ గోయింగ్ త్రూ రైట్ నా ఐ థింక్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఇవన్నీ సెట్ చేసుకుంటే బెటర్ ఫస్ట్ ఫిజికల్ ఫిజికల్ హెల్త్లో మీరు ఏం చేస్తున్నారు అట్లీస్ట్ ఇన్పుట్ మెట్రిక్స్ ఉండాలి సెకండ్ థింగ్ మెంటల్ హెల్త్కి వచ్చేసి ఐ థింక్ ఒక కపుల్ కపులో ఫ్రెండ్స్ ఉంటే బెటర్ రైట్ ఒక సర్కిల్ ఒక ఎన్వైన్మెంట్ చుట్టూ మంచి స్పేస్ ఉంటే బెటర్ ఒకవేళ లేకపోతే మీ పక్కన అందరూ అరే వీడు వేస్ట్ కాడరు అంటున్నాడు అనుకోని ఆ సర్కిల్ని వదిలేయడం బెటర్ రైట్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ బీయింగ్ దేర్ అండ్ ఫీలింగ్ అండర్ కాన్ఫిడెంట్ ఎవ్రీ డే లైక్ అరే ఫక్ యూ గైస్ లైక్ నేను వెళ్తున్నా ఇక్కడ నుంచి నాకు అవసరం లేదు మీరు రైట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ డూ ఇట్ కాలేజ్లో వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళ గ్యాంగ్ అంతా వాళ్ళని ఎక్కిరిస్తూనే ఉంటుంది వాళ్ళ గ్యాంగ్ అంతా వాళ్ళని అరే అంటారు బట్ స్టిల్ వాళ్ళు అక్కడే ఉంటారు రైట్ సో ఐ థింక్ ద స్పేస్ దట్ యూ క్రియేట్ అరౌండ్ యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో సెకండ్ థింగ్ సో మెంటల్ హెల్త్ కోసం వాటర్స్ కెన్ యూ డూ మెడిటేషన్ ఇదంతా చేయకుండా అవసరం లేదు అంటే చేస్తే మంచిదే డెఫినెట్లీ బట్ నో నాట్ మై టైప్ ఐ ట్రై డూయింగ్ ఇట్ అలాట్ ఆఫ్ టైమ్స్ డెయిన్ వర్క్అవుట్ సో ఇది ఫస్ట్ హెల్త్ సెకండ్ మనీ మనీకి వచ్చేసి ఐ థింక్ యూ షుడ్ థింక్ అబౌట్ మనీ అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ చాలామంది అరే మనీ లైఫ్ కాదు మనీ ఇది కాదు మనీ ఇది కాదు అంటారు డోంట్ ఫాల్ ఫర్ ద ట్రాప్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇట్ బైస్ యూ ఫ్రీడమ్ ఇట్ బైస్ యూ అ ఆఫ్ థింగ్స్ ఇట్ బైస్ యూ మెంటల్ స్పేస్ రైట్ కంఫర్ట్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ రైట్ సో మనీ వాస్ ఇంపార్టెంట్ సో ఐ థింక్ మన తెలుగు వాళ్ళకి వచ్చేసి చాలామంది ఇది ఆలోచించారు ఏంటంటే పైసల గురించి ఇప్పుడే ఆలోచించడం స్టార్ట్ చేస్తే నీకు నువ్వు చదువుకోలేవు నువ్వు ఇచ్చేలేవు నై అది కాదు అసలు నువ్వు చదువుకుంటూ సంపాదించుకోవచ్చు

వాట్ ఎవర్ అలైన్స్ విత్ యూర్ కార్యకులం నాన్ ట్రెడిషనల్ పాత్రకు వచ్చేసి దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ దట్ యూ కెన్ యాక్చువల్లీ ట్రై అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ ట్రై దీస్ ఫోర్ ఆర్ ఫైవ్ థింగ్స్ ఫస్ట్ వచ్చేసి ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ విత్ మేబీ ఎనీ టైప్స్ ఆఫ్ ఫ్రీ లాన్సింగ్ ఎనీ టైప్ రైట్ ఎందుకు చెప్తున్నా అంటే వైల్ యూ ఫ్రీ లాన్స్ యూ లెర్న్ అ లాట్ ఆఫ్ అదర్ స్కిల్స్ నీకు వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడాలని అర్థమవుతుంది ఎట్లా నెగోషియేట్ చేయాలని అర్థమవుతుంది ఏ స్కిల్స్ డిమాండ్లో ఉన్నాయని యూ స్టార్ట్ రీసర్చింగ్ ఎట్ రైట్ సో నీకు ఆ రీ లైక్ మార్కెట్ రీసెర్చ్ ఎట్లా చేయాలి లైక్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ అర్థమై దెన్ ప్రాపర్గా ఫ్రీలాన్స్ లైన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంటే యూనో యుల్ హ్యావ్ డెడ్ లైన్స్ సో యుల్ యాక్చువల్లీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద డెడ్ లైన్స్ రైట్ సో ఫస్ట్ థింగ్ ఫ్రీలాన్సింగ్ ఐ వుడ్ సజెస్ట్ పీపుల్ టు యూనో డూ ఇట్ ఇట్ మైట్ బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వీడియో ఎడిటింగ్ డిజైన్ ఆర్ ఈవెన్ ఆఫ్ డెవలప్మెంట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ రైట్ బట్ ఐ థింక్ సమ్మన్ షుడ్ ఫ్రీలాన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది

Because you'll understand achau, what are the other phases which are there in business and all of those things. Next, third thing which is content creation. If you can, the success rate is very, very less, but if you can, you should also do it. Because the moment you start feeling confident in front of, in front of the camera and all of those things, uh, life gets so much better. Right? So, non traditional parts, EV, traditional part, whatever you are studying. So, health, money, and the third thing is like. What are you learning every day? Or every day? Basically every week, every month. Maybe either the things which are aligning with your money, which are purely hobbies. money ki, For example, the skills that you're learning, that will be helpful in the money part. But the other things which are pure hobbies will make you make you an interesting person. Right? So I think all of you should have this basket tree. Health, health, love, physical health, mental health. సెకండ్ మనీ ట్రెడిషనల్ నాన్ ట్రెడిషనల్ థర్డ్ థింగ్ లర్నింగ్ లైక్ వాట్ ఎవర్ ఈస్ రిలేటెడ్ టు మనీ అండ్ వాట్ ఎవర్ ఆర్ ప్యూర్ హాబీస్ ఒకవేళ మీరు ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఇయర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ కాలేజ్ లైఫ్ వుడ్ బీ మచ్ 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 బెటర్ వెన్ కంపేర్డ్ టు అార్మల్ పర్సన్ సో బికెమ్ అ వెరీ బిగ్గెస్ ఏ సారీ అబౌట్ అట్ నో మిక్ డీల్ బట్ అదే అంటే ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు అండ్ ఐ జస్ట్ వాంట్ యాడ్ టు దట్ సి మెయిన్ థింగ్ ఈజ్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయాలి మనం ద థింగ్ ఇస్ మనకు అసలు తెలియదు అంటే చాలా మంది నారాయణ చైతన్య టెన్త్ అయిపోయిందా నారాయణ చైతన్య లేదా నీట్ లేదా కాలేజ్కి వచ్చామా లేదా ఫస్ట్ ఇయర్ నుంచే కోడింగ్ చే ఇప్పుడు కూడా చాలా మంది అన్న నాకు అంటే అసలు కామెంట్స్ ఎలా వస్తాయి అంటే లైక్ అన్న ఈ టూ మంత్స్ ఏం చేయాలో చెప్పు ఈ టూ మంత్స్ ఏ కోడింగ్ లాంగ్వేజ్ చేశాను సో ఎవరిబడి రన్నింగ్ ఇన్ ద సేమ్ రేస్ అంటే ఇట్స్ గుడ్ బట్ ఆల్ సేయింగ్ ఇస్ అంటే ఇంకొంచెం చూడండి లైక్ వాట్ ఇఫ్ యూ డోంట్ నో మీకు కోడింగ్ ఇష్టమో లేదు మీకు తెలియదు మీరు జస్ట్ అట్లా రేస్లో వెళ్ళిపోతున్నారు సో ఇట్స్ జస్ట్ దట్ ఫస్ట్ ఇయర్ నుంచి కొంచెం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయండి అండ్ అప్ యాడింగ్ టు దట్ చాలా మంది స్కిల్స్ నేర్చుకో స్కిల్స్ నేర్చుకోని చెప్తారు కానీ ద థింగ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మిస్ మీరు ఎంత స్కిల్స్ నేర్చుకున్నా అంటే దట్స్ నాట్ ద ఎండ్ గోల్ అంటే సి లెట్సే ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీడియో ఎడిటింగ్ లేదు దట్స్ నాట్ ఏ గుడ్ స్కిల్ ఆఫ్ సంథింగ్ ఇప్పుడు అది స్కిల్ ద థింగ్ దట్ మ్యాటర్స్ ఈస్ ద అబిలిటీ టు లర్న్ స్కిల్ సో దట్ ఈస్ వాట్ అప్ స్కిల్లింగ్ సో ద ఎబిలిటీ టు అప్ స్కిల్ మ్యాటర్స్ మోర్ దాన్ యువర్ స్కిల్ సో లెట్సే ఫైవ్ ఇయర్స్ తర్వాత మేబీ మీకు వచ్చిన లాంగ్వేజ్ రిలవెంట్ కాకపోవచ్చు మీకు వచ్చిన సాఫ్ట్వేర్ రిలవెంట్ కావచ్చు సో ఇట్స్ అబౌట్ లర్నింగ్ దస్ థింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హ్యావింగ్ లైక్ స్కిల్స్ ఐ వుడ్ సే అండ్ అండ్ యూ గెట్ బెటర్ ఎట్ లర్నింగ్ స్కిల్స్ బై లర్నింగ్ స్కిల్స్ రైట్ సో మీరు ఇప్పుడు స్టా ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత తొందరగా పెట్టర్ట్ డజంట్ మ్యాటర్ నువ్వు ఏ స్కిల్ నేర్చుకుంటున్నావు అని రైట్ యూ స్టార్ట్ లెర్నింగ్ థింగ్స్ అండ్ ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ది స్కిల్స్ ట్యాకింగ్ ఇస్ దాట్ ఒకవేళ నీకు ఒక స్కిల్ స్కిల్ నెంబర్ వన్ వచ్చు నీకు ఒక టెన్ రూపీస్ వస్తున్నాయి మంత్లీ స్కిల్ నెంబర్ టూ వచ్చు రైట్ నీకు ఇక్కడ నుంచి కూడా టెన్ రూపీస్ రావచ్చు బట్ వెన్ యూ హ్యావ్ బోత్ ఆఫ్ దిస్ యూన్ గెట్ ట్వంటీ రూపీస్ యూల్ గెట్ హండ్రెడ్ రూపీస్ రైట్ దిస్ ఈజ్ హౌ స్కిల్ స్టాకింగ్ వర్క్స్ ఇట్ లైక్ ఒక ఎక్స్పర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వన్ ఫీల్డ్ కెన్ ఓన్లీ అర్న్ సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ బట్ ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ ఆఫ్ ద స్కిల్స్ దెన్ యూల్ బికమ్ సో హ్యూజ్ దట్ పీపుల్ విల్ పే యూ సో మచ్ రైట్ సో స్కిల్స్ ట్యాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో యాజ్ ఈ వాజ్ జస్ట్ టెలింగ్ కి ఎబిలిటీ టు లర్న్ స్కిల్స్ ఫాస్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ గెట్ బెటర్ అండ్ గెట్ ఫాస్టర్ ఎటెడ్ బై లర్నింగ్ మోర్ స్కిల్స్ ఎఫ్ అండ్ ట్రెడిషనల్గా మన నారాయణ శ్రీ చైతన్య వాళ్ళందరూ ఉంటే Our parents, our surroundings, our relatives, the environment that we were living in, they've all tried to snatch away our childhood. When you see someone who's in the first year of college at IIT, who is from South India and who's from North India, there's a huge difference. There's a huge difference in the way that a North Indian talks, in the way that they communicate, in the way that they think about money, in the way that they actually spend money.

ఏం చదువుతున్నావు అంటే ఇదే మ్యాథ్స్ ఫార్మ్లో చదువుతున్నావు నిద్రపోతున్నావు యాక్చువల్లీ చదువుతలేము రైట్ అండ్ వెరాజ్ ఒక నార్త్ ఇండియన్ యూనో ఒక ఢిల్లీ వన్ వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఒక సిక్స్ అవర్స్ ఫోర్ అవర్స్ ఎయిట్ అవర్స్ చదువుతుంటారు మనం ఎంతసేపు చదువుతాం శ్రీ చైతన్య హాస్టల్లో సిక్స్టీన్ అవర్స్ కొంతమంది బాత్రూంలోకి వెళ్ళి పొద్దున మూడింటి చదివేటోళ్ళు రైట్ సో అట్లీస్ట్ ఇఫ్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఐ రియలీ వాంట్ యూ టు స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ అదర్ థింగ్స్ యూ కెన్ గెట్ ద సేమ్ అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ స్టడీస్ బై స్పెండింగ్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఇఫ్ యూ ఆల్సో స్పెండ్ సమ్ టైమ్ అవే ఫ్రమ్ స్టడీ రైట్ సో ఐ థింక్ ఈ కేజ్లోంచి బయటికి రండి డజన్ మెయిన్కి ఈ కేజ్ని మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి దీన్ని చదవండి బట్ ఎట్ ద సేమ్ టైమ్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ అదర్ సింగ్ అదర్ థింగ్స్ రైట్ మీ కమ్యూనికేషన్ మస్త్ ఇంపార్టెంట్ మీకు ఎవరు చెప్పరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత అందరు మస్తు మాట్లాడుకుంటారు ఏ నువ్వే నువ్వేంద కానీ తెలుగు వాళ్ళు మాత్రం మనం మనం ఒక గ్యాంగ్ ఫామ్ అయిపోతాం మనం మనం మాట్లాడతాం విచ్ ఇస్ గుడ్ థింగ్ విచ్ ఇస్ గ్రేట్ అంటే మన తెలుగు వాళ్ళకి మస్తు బాండింగ్ ఉంటుంది బట్ ఈ బాండ్ నుంచి నువ్వు బయటికి రా వస్తు లైక్ వస్తున్నావా రావట్లేదా రాగలుగుతున్నావా లేదా ఇఫ్ ఇట్స్ నాట్ యువర్ ప్రయారిటీ రావాలనిపించకపోతే అది వేరే సంగతి బట్ నువ్వు రాలేకపోతున్నావు నువ్వు ఒకటి ఒకరితో మాట్లాడాలనుకుంటావు ఒక అమ్మాయితో మాట్లాడుకుంటున్నావు లేదా ఒక అబ్బాయితో మాట్లాడుకుంటున్నావు నీకు ఒక ప్రాజెక్ట్ ఐడియా ఉంది డిస్కస్ చేద్దాం అనుకుంటున్నావు అండ్ వెన్ యూ యాక్చువల్లీ గో టు దె అండ్ స్టార్ట్ స్పీకింగ్ విల్ లైక్ ఓకే గుడ్ బాయ్ మళ్ళీ వచ్చేసి మళ్ళీ మనం 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 ఒక గ్యాంగ్ రైట్ సో స్టార్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద లూప్ రైట్ అండ్ యా దట్ ఈస్ ఎట్ సో చాలా బాగా అంటే ఇట్స్ లైక్ కంప్లీట్ ఆన్సర్ దొరికింది బట్ స్టిల్ ఐ వుడ్ ఆట్ టు యాడ్ స్మాల్ పార్ట్ టు ఇట్ లైక్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి లైక్ వెన్ హైవ్ బీన్ టు ఐఐటి ఫస్ట్ ఇయర్లో అంటే నా నా చుట్టూ అంతా నార్త్ వాళ్ళే పడ్డారు సో ఇన్ దట్ సెన్స్ లైక్ నేను సిన్స్ నేను తెలుగు వాళ్ళతో కూడా బాగానే క్లోజ్ అండ్ దెన్ లైక్ నార్త్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ వాళ్ళతో ఉండే సో నవ్ నో లైక్ అట్లీస్ట్ వన్ పర్సన్ ఫ్రమ్ ఈచ్ స్టేట్ అంటే ఐ కెన్ కాల్ దెమ్ ఫ్రెండ్స్ ఆర్ ఇఫ్ ఫ్ ఐ గో టు దర్ స్టేట్ నాకు ఒకరికి తెలిసిన వాళ్ళు ఉంటారు అన్నట్లు ఉంది సో ఐ వడ్ అంటే కొంచెం కమ్యూనికేన్ స్కిల్స్ అవి బెటర్ చేసుకోండి వేరే వాళ్ళతో కలండి నాట్ ఓన్లీ ట్వ ఎయిటీస్ మీరు ఒకవేళ నార్మల్ కాలేజ్లో అట్లా ఉన్నా మీ చుట్టూ తెలుగు వాళ్ళు ఉంటారు బట్ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ విత్ సమ్ వన్ ఆర్ సమ్ పాయింట్ ఆఫ్ ద టైమ్ అండ్ వన్ థింగ్ ఈజ్ లైక్ దిస్ ఈజ్ లైక్ నేను విన్నప్పుడు లైక్ నిజంగా అంటే ఐ వాస్ షార్క్డ్ లైక్ ఐ నో ఏ ఫ్రెండ్ హూ గా ఎయిర్ సింగిల్ డిజిట్ ర్యాంక్ లైక్ నేను అతను కలిసి చదివాను టెన్త్ వరకు లైక్ నారాయణ సి అతనికి యాక్చువల్లీ డిసెంబర్లో స్టార్ట్ అవుతాయి ప్లేస్మెంట్స్ ఇన్ ఐఐటీ బాంబే హీ గాట్ సమ్ ఎయిర్ నైన్ ఆర్ సంథింగ్ ఐ డోంట్ నోట్ సే ద నేమ్ బట్ అతనికి ప్లేస్మెంట్ ఏప్రిల్లోనే ఎప్పుడైంది బికాస్ హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ నాట్ దట్ గుడ్ ఫోర్ మంత్స్ హీ డి నాట్ గెట్ ప్లేస్ సో యూ కెన్ అండర్స్టాండ్ లైక్ హీస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ చాలా బాగా చేస్తాడని బట్ ఈ వాస్ నాట్ ఏబుల్ టు కన్వే ద ఐడియాస్ సో వాట్స్ అ పాయింట్ సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ రియల్లీ దట్ ఇంపార్టెంట్ సో హా లైక్ వీ డిస్కస్ సో మెనీ థింగ్స్ బట్ ఐ థింక్ ఈ క్వశ్చన్ డిస్కస్ చేయకుండా ఎండ్ చేస్తే బాగోదు సో యూ ఆల్ నో లైక్ హీ స్టార్టెడ్ వీడియో ఎడిటింగ్ ఏజెన్సీ అండ్ ఇట్స్ బీన్ రన్నింగ్ సో గుడ్ బట్ ద థింగ్ ఈస్ లైక్ వెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ సంథింగ్ ఆన్ యోర్ సీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం కూడా కష్టమే బట్ అంత అంత కష్టం కాదు ఓ కెమెరా తీసుకో ట్రై పెట్టు లైక్ యూ క్యాన్ స్టార్ట్ క్రియేటింగ్ బట్ వెన్ యూర్ బిల్డింగ్ అన్ ఏజెన్సీ లైక్ ఇట్ ఈస్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ ఇట్స్ ఇట్స్ ఆఫ్ అ మినీ స్టార్ట్అప్ ఇట్ సెల్ఫ్ లైక్ యూ నీడ్ టు గ్యాదర్ ఏ టీమ్ టు ఫైన్ రైట్ పర్సన్ టు లైక్ గివ్ జాబ్స్ మేక్ వీడియోస్ అండ్ కన్సిస్టెంట్లీ సో లైక్ హౌ ఇస్ దిస్ జర్నీ అండ్ అసలు ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది అండ్ హౌ ఇస్ దిస్ గోయింగ్ లైక్ వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్ రైట్ సో ఫస్ట్ ఫస్ట్ ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది ఏంటి అంటే నేను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇన్ టూ కంటెంట్ క్రియేషన్ ఇట్ వాస్ మై ఫోర్త్ ఇయర్ ఆఫ్ కాలేజ్ సో ఎవ్రీ వన్ వర్ లైక్ యు నో తరుణ్ యుర్ ఎడిటింగ్ ఇస్ సో గుడ్ ఎడిటింగ్ ఇస్ సో గుడ్ మై ఎడింగ్ ఇస్ ఓకే బట్ ఎడిటింగ్ ఇస్ సో గుడ్ ఎడిటింగ్ రైట్ సో దెన్ ఐ హాడ్ సీ ఐ హ్యాడ్ టు మానిటైజ్ ఇట్ ఇన్ సంవే రైట్ మానిటైజ్ అంటే దాని నుంచి పైసలు ఎట్లా అట్లా సంపాదించాలి So I had two ideas. First, noka either okay, education product and release where you are teaching something, or you can provide the services to someone else. Yes. Those like either the product or service, right? So product, or with college, manageable. You should actually give some time to it, plan out the content, record all the mm -hmm. classes. All that. Our time So the easier way to start was services, right? So in international starting, lo, I had like a couple of editors in my. PowerPoint. Yeah, in my uh, you know circle, right? So what I did, I was like, Are, I have this amazing idea of starting this agency. I think I also have some clients because our time inbound, inbound, outbound, nane, marketing types. Market. Inbound, I had like almost five, six clients, really big clients. Right? It was like Tarun naked, I was like, okay. I got a manager, I was paying her 10,000 rupees a month, just 10,000 rupees a month, right? I was like, you take the projects from these clients right you discuss how the edit has to be and get it done by the editors that we have right and we were taking some amount of commission from there so initially when in star everyone was like a freelancer except for the girl managing, managing right so with time logo in the end, the number of clients the number of payments that we are getting it started growing so we slowly got got into design as well Right. and then for a couple of clients, we were also pitching that we'll also do your content content planning. It So full-fledged creator uh, model So we, we were running it for almost one and a half year, all na fifth year okay, ending ending varku. Everything was, everything was online. Then something else happened. It's like na okay. YouTube nunchi <clears throat> other things nunchi entire money I doshneyo. In the

ఇప్పుడు ఇది ఇట్లా కుదరదు ఆన్లైన్లో ఉంటే వీడు రిప్లై ఇస్తలేడు వాడు రిప్లై ఇస్తలేడు వీడికి ఇది లేట్ అవుతుంది క్లయింట్ ఏమో నన్ను తీరుతున్నాడు ఇదంతా గలీజు ఉంది ఇది తీసేద్దామని చెప్పేసి ఐ టుక్ బ్రేక్ ఫ్రమ్ ద ఏజెన్సీ అస్ లైక్ చలో ఫకెట్ ఆల్ ద క్లయింట్స్ టెల్ దెమ్ కి వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఆఫ్టర్ టూ మంత్స్ బికాస్ ఇమీడియట్గా చెప్తే దే దే ఓ వోంట్ హ్యావ్ ఎని పన్నెన్స్ టు గో అండ్ సిమిలర్గా ద ఫ్రీలాన్సర్స్ దట్ యు అర్ వర్కింగ్ ఆ టైంకి ఫుల్ ఫుల్ టైం కూడా తీసేసుకున్నాం అనమాట ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మెంబర్స్ వాళ్ళని తీసుకున్నాం ఇంకా వాళ్ళ రిఫరల్స్ ఇంకా వేరే నా యూట్యూబ్ ఛానల్ నుంచి యూనో అక్కడ నుంచి కూడా వీవర్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై టు బ్రోరింగ్ అరేట్ ప్లీజ్ అప్లై అక్కడ నుంచి కూడా సో వీ ఎక్స్పాండెడ్ ద టీమ్ టు ట్వంటీ వన్ మెంబర్స్ ట్వంటీ వన్ ఇస్ అక్చువలీ వెరీ గుడ్ నెంబర్ యూ కెన్ సే టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆన్ అ మంత్లీ బేసిస్ రైట్ ఆల్ అంటే దిస్ నాట్ ప్రాఫిట్ ఇస్ రెవెన్యూ రైట్ బట్ ఆ టైంకి ఏమైపోయింది అంటే విత్ ట్వంటీ వన్ పీపుల్ యూల్ హ్యావ్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ ప్రాబ్లమ్స్ టు సాల్వ్ ఎవ్రీ సింగిల్ డే రైట్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ లైక్ ప్రాపర్ ప్రాపర్ ఆఫ్లైన్ సెటప్ అండ్ హెవ్ ఇస్ లివింగ్ ఇన్ అ హాస్టల్ ఓకే హాస్టల్లో నేను తీసుకొస్తాను రైట్ టీమ్ని ఎక్కడ పెడతా క్యాంపస్ బయటికి వెళ్ళాలంటే వెళ్ళనీస్ అంటే అంత ఫిఫ్త్ అవ్వలే ఫిఫ్త్ ఇయర్ వాజ్ స్టిల్ గోయింగ్ ఆన్ రైట్ సో ఐజ్ లైక్ చలో విల్ డూ వన్ థింగ్ వన్స్ ఐ గు డు బ్యాంగ్ వన్స్ ఐ గట్ ప్లేస్డ్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ దీన్ని ఇప్పుడు ఆపేద్దాం ప్లేస్మెంట్ అయిపోయిన తోత విల్ స్టార్ట్ ఫుల్ ఫ్లెజ్డ్ ప్రాపర్ ఏజెన్సీ ఆఫ్లైన్ ఏజెన్సీ ఇన్ బ్యాంగ్ రైట్ సో అప్పుడు వీటిగా బ్రేక్ బ్రేక్ Again, Bangalore, six months. we set up the offline thing right now. Six months you are doing the job, or six months I was doing the job. I was doing the content creation and all of those things, and then slogan. Not just. A, not just creating course, starting. Then we started hiring from the course itself. The, but yeah, but long term, I don't think we'll do the uh, agency thing for long, okay. right? Because not we, see, see, now we are building something called uh, a creator school right it's called indian school of video yeah i'm on another story correct actually, huh. correct so that's a new project that i'm pivoting into okay, okay. so we'll probably grow that and stop the agency see i don't want to be in the services space got it so you want to build a product venture yeah it's like a lot of headache a lot of human errors to solve so not a good space but someone who's just beginning right someone who wants to make somewhere around 5 lakhs 6 lakhs 7 lakhs per month uh, i think

సో లైక్ వి డిస్కస్ ఎవ్రీథింగ్ అంటే చాలా ఆల్మోస్ట్ నేనైతే అన్ని అడగడానికి ట్రై చేశాను ఫ్రమ్ హిస్ జర్నీ అండ్ వీ షేడ్ ఎవరి థింగ్ దట్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ సో లైక్ వీడ్ అండ్ విత్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ అంతా చెప్పుకున్నాం బట్ ఇస్ జస్ట్ దట్ లైక్ తెలుగు స్టూడెంట్స్ కావాలి తెలుగు స్టూడెంట్ కమ్యూనిటీకి వాట్ యూ వాంటెడ్ టు సే సంథింగ్ ఇన్ యర్ ఓన్ స్టైల్ అండ్ లైక్ అబౌట్ ఇఫ్ యుంట్ టు లైక్ జస్ట్ సమ్మిట్ అప్ అండ్ సే వన్ థింగ్ వాట్ వుడ్ బీ ఎస్పెషల్లీ ఒక మన తెలుగు స్టూడెంట్స్కి ఏం అవుతుందంటే అల్ డివైడ్ దమ్ ఇటు త్రీ సెట్ ఆఫ్ పీపుల్ ఫస్ట్ టియర్ వన్ టియర్ టూ యూనో టౌన్స్లో కానీ విలేజెస్లో కానీ ఉన్నవాళ్ళు సెకండ్ సిటీస్లో ఉన్నవాళ్ళు right third people who barely have access to internet okay. right it's like good you're in a city normal average just like me then you're like a, in a proper village how you approach your entire life will be different for both all the three right so at this point of time I would say look at your surroundings My surroundings urund right see if you can do something which is not జస్ట్ అబౌట్ యువర్ అకాడమిక్స్ ఏదైనా కావచ్చు అది లైక్ ఎనీథింగ్ హూ ఎవర్ యు ఆర్ లైక్ నువ్వు ట యూనో విలేజ్లో ఉండవచ్చు టౌన్లు ఉండవచ్చు సిటీలు ఉండొచ్చు బట్ మీ పేరెంట్స్ నిన్న ఒకటి చేయమంటారు మీ టీచర్స్ నిన్న ఒకటి చేయమంటారు సొసైటీని ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంది రిలేటివ్స్ ఒకటి చెప్తారు వాళ్ళన్నీ చెప్పేది కాకుండా ట్రై టు ఫైండ్ టూ ఆర్ త్రీ థింగ్స్ అండ్ డూ ఇట్ ఫర్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ పీపుల్ విల్ బ్లేమ్ యూ పీపుల్ విల్ బి లైక్ అరే నువ్వు చేసినావు కాబట్టి ఇది నీ చదిబోతుంది ఇది చదివోతుంది అది పోతుంది ఎవ్రీవన్ విల్ అయ్యి ఏం చేస్తున్నావు ఇమాజిన్ కంటెంట్ క్రియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుందాం స్టార్ట్ చేసినాం అనుకో నేను మీ ఫ్రెండ్స్ అందరూ బస్ట్ చక్రేసారు నేను టీచర్స్ అంటారే యూట్యూబర్ ఏం మాట్లాడుతున్నావు పేరెంట్స్ అంటారే యూట్యూబ్ ఛానల్ ఏంది రా నువ్వు ఏ సైతం అనుకుంటూ ఉంటే రైట్ అండ్ బట్ స్టిల్ డోంట్ కేర్ అబౌట్ ఎనీవన్ జస్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ రైట్ అండ్ హ్యావ్ దిస్ త్రీ టు సిక్స్ మంత్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ టైం ఫర్ ఈచ్ స్కిల్ Do it for next 3 or 4 years And you'll find something Which will change your life forever It has been It has worked out for me It has worked out for him also I mean he's also in the journey yeah, right yeah, now Yeah, I'm in the journey Right So And it'll definitely work out for you also And even In the worst possible scenario If it doesn't work out You'll learn something huh, no, no, Something other. You'll learn a lot of things yes. So I think Exploring and Trying different things Is the only thing That you have to do right now నేను తెలుగులో ఎప్పుడూ మర్చిపోయినా నాకు తెలుగు మస్తు మాట్లాడాలనిపిస్తుంది బట్ కెమెరా పట్టుకున్నప్పుడల్లా నాకు అలవాటు లేదనమాట నేను తెలుగులో మాట్లాడదాం 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 అనుకుంటే కానీ ఏమనిపిస్తుంది అంటే అది కెమెరా ఉంది కదా హిందీ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా మేబీ నేను ఇంగ్లీష్లో మాట్లాడలేమని అది ఆటోమేటిక్ ఇంగ్లీష్లో వస్తా ఉండి ఐ థింక్ సంథింగ్ విచ్ హ్యావ్ టు చేంజ్ సో అది గైస్ లైక్ నాకైతే లైక్ ఇట్స్ రియల్లీ గుడ్ డే అంటే ఇట్లా వచ్చి లైక్ బెంగళూరుకి వచ్చి షూట్ చేసి లైక్ ఇట్స్ బీన్ ఏ గుడ్ డే ఫర్ మీ అండ్ ఐ హోప్ మీరు కూడా చాలా నేర్చుకున్నారు అండ్ లైక్ గాట్ టు హియర్ తరుణ్ స్పీక్స్ టాకింగ్ తెలుగు అండ్ చాలా మంది సిక్స్ మంత్స్ ముందు అడుగుతున్నారు అన్న తరుణ్ స్పీక్స్ని తీసుకురా తరుణ్ స్పీక్స్ తీసుకొని సో హియర్ హీస్ చాలా షేర్ చేసాం ఐ హోప్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్ టు యూ నెక్స్ట్ ఇట్లా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో రావడానికి ట్రై చేస్తూ ఉంటాను సో దెన్ సీ యూ గుడ్ బై టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ వన్ బాయ్ పవర్